ఎయిర్‌పోర్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎయిర్ ఇండియా విమానంలో షార్జా నుంచి 140 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. నలుగురు ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అలర్ట్ అయిన అధికారులు ఎయిర్‌పోర్ట్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2% ప్రయాణికులకు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. करोना विस्तरी नेपथ्य गनवरम विमानाश्रम अधिकारलु अलर्ट शारजा नीचे वच्चिनटुवंटि विमान प्रयाणीकुलकु वारु थर्मल स्क्रीनिंग चेयडं अलागे कोविड रैपिड परीक्षलु चेयडं कूडा चेस्तुन्नट्टु तेलुस्तुंदि. इदे विषयानिकि संबंधिंचिन मरिंत समाचारं मा करेस्पोंडेंट वेंकट फोन लैन ద్వారా అందిస్తారు. వెంకట్ శివ, ప్రధానంగా చూసుకున్నట్లయితే కరోనా ఫోర్త్ వేవ్ చైనాలో అలకలలం జరుగుతున్న నేపథ్యంలో మరి విదేశీ ప్రయాణికులకు సంబంధించి రాకపోకల సమయంలో కోవిడ్ విస్తరించకుండా ఉండేందుకు ఇటు గనవరం విమానాశ్రయంలో ఈ కొత్త వేరియంట్ తో అప్రమత్తం అయ్యారు ఎయిర్పోర్ట్ అధికారులు. దాదాపు షార్జా నుంచి 140 మంది ప్రయాణికులతో గనవరం ఎయిర్పోర్ట్ కు ఎయిర్ ఇండియా విమానం చేరుకున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఆ కరోనా సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో అనుమానితులందరికీ కూడా పరీక్ష నిర్వహించిన అనంతరం మరి ఎటువంటి మరి విస్తరణ జరగకుండా కరోనా ఒకరి నుంచి ఒకరికి వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఒకటి ఏర్పాటు చేసి ప్రయాణికులకి సంబంధించిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. షార్జా నుండి గనవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులందరూ కూడా థర్మల్ స్క్రీనింగ్ కూడా చేపట్టారని చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 2% మంది ప్రయాణికులకు కోవిడ్ టెస్టులు చేసినట్టయితే మాత్రం దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా విలేకరులకు తెలియజేశారు. శివ, రైట్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. एक